Yes. So, andariki namaskaram mitramu. Ee roju manam cheppukuntunnatundi aarogya satsangamlo chala manchi vishayam entante chala mandi shakaharulainappatiki varu kuda anarogya samasyalato mukhyanga gunde samasyalato cholesterol and fat samasyalato లివర్ సమస్యలతో ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. సహజంగా మనం ఏమనుకుంటాం, అసలు మాంసాహారం తినకపోతే, ఓన్లీ శాకాహారం మాత్రమే తింటే ఏ సమస్యలు ఉండకూడదు, ముఖ్యంగా గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు, లివర్ సమస్యలు ఉండకూడదు అని మనం అనుకుంటాం. నిజమే, కొంతవరకు నిజమే, కానీ దానికి మూల కారణాలు ఏంటో చూడండి మిత్రమా. శాకాహారులకు కూడా ఎక్కువ ఫ్యాట్ అవ్వడము, బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగడము, లివర్ సమస్యలు, గుండె సమస్యలు, గుండెలో బ్లాకేజెస్ పెరగడము ఎందుకు అవుతున్నాయంటే ముఖ్యంగా మూడు రీజన్స్ ఉన్నాయి మిత్రమా. అందులో మొదటి రీజన్ ఏంటంటే శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం. ఏంటి మిత్రమా, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం, మినిమం యాక్టివిటీ కూడా లేకపోవడం, ఇది మొదటిది. ఇక రెండవది డైరీ ప్రోడక్ట్స్, మైయర్స్ శాకాహారులు అని చెప్పాను కదా, డైరీ ప్రోడక్ట్స్, శాకాహారులు డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటారా లేదా, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ. సరే, ఆవు పాలు, ఆవు నెయ్యి కొంత ఎగ్జెంప్షన్ కేసెస్ మై డియర్ ఫ్రెండ్స్, అవి ఆయుర్వేద శాస్త్రంలో కానీ మన పూర్వీకులు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఎస్, సో హెల్దీ పర్సన్ ఏది తీసుకున్నా పర్వాలేదు మిత్రం, కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక డైరీ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా మానేసి చూడండి. ఒక మూడు నెలలో, ఆరు నెలలో చూడండి మిత్రం, చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మిత్రమా, డైరీ ప్రోడక్ట్స్లో ఉండేది కూడా పస్ యానిమల్ సెల్స్ ఫ్యాట్ మిత్రమా. ఏమంటున్నాను, పస్ యానిమల్ ఫ్యాట్ సెల్స్. సో కాబట్టి అది ఫ్యాట్ పెంచుతుంది బాడీలో, తద్వారా హార్ట్లో బ్లాకేజెస్ పెరుగుతాయి అండ్ లివర్ ప్రాబ్లమ్స్, లివర్స్ ఫ్యాటీ లివర్ అవుతుంది. సో ఈ విధంగా సమస్యలు వస్తాయి. మూడవ కారణం మిత్రమా, కుకింగ్ ఆయిల్స్, మనం వాడే కుకింగ్ ఆయిల్స్ మిత్రమా, చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ఆయిల్స్ మనం వాడుతున్నాము. సో అందుకే మనం చెప్తూ వస్తున్నాము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, గానుగ నూనెలు మాత్రమే వాడమని. అయితే మీరు గానుగ నూనెలు వాడినా సరే అది అంత లాభం మాత్రం కాదు మిత్ర, పూర్తిగా 100% బెనిఫిట్ మాత్రం కాదు. ఎందుకో తెలుసా మిత్రము, ఆయిల్ అనేది మనం తిన్న ఆహారంలో నుంచి శరీరం తయారు చేసుకోవాలి. అర్థమైందా మిత్రమా, మనం ఇవ్వకూడదు ఆయిల్ని, శరీరం తయారు చేసుకోవాలి. సార్ మనం ఇవ్వకపోతే శరీరం ఎలా తయారు చేసుకుంటుంది అని మీరు అనొచ్చు. మనం అందుకోసమే ఒక్క నిమిషం, సో మనం ఇచ్చే ఆయిల్ డైరెక్ట్ గా ఇస్తున్నాం మిత్రము, సో రెడీమేడ్ గా ఇస్తున్నాం. రెడీమేడ్ డైరెక్ట్ ఆయిల్ ని లివర్ డైజెషన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది మిత్రమా లివర్ కి, కానీ ఇండైరెక్ట్ గా ఇస్తే అది చాలా ఈజీ అవుతుంది మిత్రం. ఎలా, అందుకే నేను చెప్పాను కదా ఆరోగ్య పాలు, ఆరోగ్య మాత్రలు ఇవి తింటున్నారా లేదా, ఇవి చాలు మిత్రమా. మీకు కావలసిన ఆయిల్ మీ ఆరోగ్య మాత్రల్లో నుంచి వస్తుంది. మరి ఆరోగ్య మాత్రలు అంటే ఇవి ఎక్కడ దొరుకుతాయని మీరు అనుకోవచ్చు మిత్రమా. చాలామంది మిత్రులకి తెలుసు, కొత్త మిత్రులకి తెలియదు. ఎస్, ఏంటి ఆరోగ్య మాత్రలు, పల్లీల లడ్డు. మొదటి ఉదయం ఒక రోజులో మూడు లడ్డూలు తీసుకోవాలి, అందులో మొదటి మాత్ర ఉదయం తీసుకోవాలి, దట్ ఈస్ పల్లీల లడ్డు. మధ్యాహ్నం తీసుకునే ఆరోగ్య మాత్ర నువ్వుల లడ్డు,
రాత్రి తీసుకునేటువంటి ఆరోగ్యం మాత్ర కొబ్బరి లడ్డు. ఈ మూడు లడ్డూలు కనుక, వీటినే మనం ఆరోగ్య మాత్రలు అంటాం. ఈ మూడు లడ్డూలు కనుక తీసుకుంటే మీకు కావలసినటువంటి హెల్దీ ఫ్యాట్, హెల్దీ కొలెస్ట్రాల్ బాడీకి సరిపోతుంది. చూడండి మిత్రమా, కొలెస్ట్రాల్ని ఫ్యాట్ని అపార్థం చేసుకోవద్దు మిత్రమా. అంటే కొలెస్ట్రాల్ ఫ్యాట్ అనగానే మనం ఏమో ఆలోచిస్తాము, అవి మనకి హార్మ్ చేస్తాయి అని ఆలోచిస్తాం. కానీ కాదు మిత్రమా, అవి చాలా మేలు చేస్తాయి. మన ఒక శరీరంలో ఒక కణం పని చేయాలంటే ఫ్యాట్ కావాలి. ఒక శరీరంలో ఒక కణం మళ్ళీ పుట్టాలి అంటే ఫ్యాట్ కావాలి. మీకు ఎక్కడ ఇంటర్నల్ డ్యామేజ్, ఇంటర్నల్ వూండ్స్ ఏమైనా అయ్యాయి అంటే వాటిని మాన్పించాలంటే ఫ్యాట్ కావాలి. స్త్రీలు చాలామంది సర్జరీస్ చేసుకుంటారు, పెద్ద ఆపరేషన్ చేయించుకుంటారు, పుట్లు వేయించుకుంటారు. ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్ లేకపోతే ఎలా మానుతాయి మిత్రం పుట్లు చెప్పారు. సో ఆ విధంగా ఫ్యాట్ అనేది చాలా అవసరం మిత్రం. సో హెల్దీ ఫ్యాట్ ఉండాలి. కాబట్టి హెల్దీ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది? బాదం పాలు, లేదా బాదంతో డ్రై ఫ్రూట్స్ లడ్డు, కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, వీటి ద్వారా హెల్దీ ఫ్యాట్ డెవలప్ అవుతుంది. సో కాబట్టి మనం తీసుకోవాల్సినవి ఇండైరెక్ట్ ఆయిల్స్ అండ్ అవాయిడింగ్ డైరీ ప్రోడక్ట్స్. ముఖ్యంగా కేవలం మజ్జిగ మాత్రం తీసుకోవచ్చు మిత్రం. అండ్ మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వయసును బట్టి, శరీర సామర్థ్యాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకొని మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అయితే ఏం పర్వాలేదు సార్, మా తాత ముత్తాతలు అందరూ కూడా మంచిగా పాలు పెరుగు ఫుల్గా తిన్నారు సార్, వాళ్ళు దర్జాగా మంచిగా బలంగా గట్టిగా ఉన్నారు సార్ అని అంటే, మరి వాళ్ళు చేసినంత పని మీరు చేస్తున్నారా? వాళ్ళు ఎంతైతే తిన్నారో అంతకంటే ఎక్కువ పని చేశారు మిత్రమా. 50 కిలోల బస్తా అవలీలగా పొలాల్లో ఎంత దూరం తీసుకెళ్లేవారు, అవునా కాదా మిత్రమా? 50 కిలోల బస్తా ఒకరే ఎత్తుకునేవారు. ఇప్పుడు 20 కిలోల బస్తా ఎత్తుకొని చూపెట్టమని చెప్పండి, చాలా కష్టం. సో కాబట్టి శ్రమ లేదు కాబట్టి అక్యుములేట్ అవుతున్నాయి, పోగవుతున్నాయి, అవునా కదా మిత్రమా? సో కాబట్టి అది ప్రాబ్లంకి దారితీస్తుంది. అయితే మీరు అనుకోవచ్చు మిత్రమా, ఏం కాదు సార్, మేము తింటున్నాము, మేము చక్కగా పాల పదార్థాలు తింటున్నాము, అన్ని తింటున్నాము, మాకేం కాదు, మేము ఆరోగ్యంగానే ఉన్నాము అని మీరు అనుకోవచ్చు మిత్రమా. కానీ మొక్క నాటినప్పుడే పళ్ళు రావు మిత్రమా, అవునా కదా? మొక్క నాటగానే పెరిగి పెద్దయి పళ్ళు రావు మిత్రమా, మెల్లగా వస్తాయి. ఇప్పుడు మనం పాలు అన్ని తింటున్నప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు అని అనిపించవచ్చు, కానీ పళ్ళు రావడానికి, ఫలాలు అందడానికి కొంత సమయం పడుతుంది మిత్రమా. కానీ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఎంత విచిత్రమైందంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అది నేచర్, ప్రకృతి సిద్ధం, మనం ఏం చేయలేం. మనిషి వయసులో ఉన్నప్పుడు, 30-40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏం తిన్నా ఏం చేయకపోయినా శరీరం ఆ ఆరోగ్యాన్ని అలా కాపాడుకుంటూ కొంతలో కొంత, అంటే ఇప్పుడంటే చాలామంది ప్రాబ్లంలో ఉన్నారనుకోండి, కానీ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే శరీరానికి వయస్సు తగ్గిపోతుందో, బలం తగ్గిపోతుందో, అప్పుడే అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదలవుతాయి మిత్రమా. అసలే మనకు బలం లేదు, ఓపిక లేదంటే తోడు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి మిత్రమా. ఇది ఎంత విచిత్రమైన సమస్య చూడండి. అందుకే పెద్దవాళ్ళు ఈ వయసులో ఆరోగ్యంగా ఉండాలన్న తపన నాది మిత్రమా. జీవితంలో ఎన్నో చేసాం, ఎన్నో తిన్నాం, జీవితానికి కావలసినటువంటి పదార్థాలు అన్ని తినకూడని అన్ని తిన్నాం, కానీ ఇప్పుడైనా సరే ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను మిత్రమా, నేను వేడుకుంటున్నాను మిత్రమా. సో కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా శాకాహారులకు కూడా ఎందుకు సమస్యలు వస్తాయని. కాబట్టి మీరు తినేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తినండి, ఆరోగ్యంగా ఉండండి మిత్రమా. సో అందరికీ నమస్కారం. తిరిగి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం మిత్రమా.